చైనా జీవితకాల అధ్యక్షుడిగా జిన్పింగ్ ను ప్రకటించారు. అయితే జిన్పింగ్ నియంతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. పైకి మంచిగా కనిపించే జిన్పింగ్ చాలా క్రూరంగా ఆలోచిస్తారని వార్తలు వెలువెత్తుతున్నాయి. జిన్పింగ్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలో తీర్మానం జరిగిందని, ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 16న షాంజేకో ఆపరేషన్ సదస్సులో పాల్గొని వచ్చిన జిన్పింగ్ ను విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సైనిక అధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినట్లు, ప్రస్తుతం బీజింగ్ నగరం పూర్తిగా సైనిక నియంత్రణలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజింగ్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని, బయటి ప్రపంచంతో చైనా రాజధాని నగరానికి సంబంధాలు తెగిపోయాయని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. జిన్పింగ్ వ్యతిరేక వర్గాలు అసత్య వార్తలు ప్రచారం చేస్తుందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం జిన్పింగ్ హౌస్ అరెస్ట్ ప్రచారంలో నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాభావో కలిసి సెంట్రల్ గార్డ్ బ్యూరో పగ్గాలు చేపట్టాల్సిందిగా మాజీ సభ్యుడు సాంగ్ పింగ్ ను ఆదేశించినట్టు మరో వార్త వచ్చింది. మొత్తం మీద బలమైన రాజ్యంగా చెప్పుకునే చైనాలో సైనిక చర్చ జరిగితే అది పెద్ద సంచలనమే అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.